హాయ్ హలో నమస్తే, నా పేరు సంధ్య. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. కార్తీక మాసంలో నా రొటీన్ పూజ విధానము, గుడికి వెళ్ళడం, ఏ విధంగా నేను ఇంట్లో పనులు చేసుకుంటాను అనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. ఇంకెందుకండి ఆలస్యం? మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? కార్తీక మాసము నెలంతా పూజ చేసుకుంటానండి నేను. మీరు కూడా నెలంతా పూజ చేసుకుంటే చాలా పుణ్యం దక్కుతుందండి. కుదిరిన వాళ్ళు ఒక్కరోజైనా బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకుంటే కోటి దీపాలు పెట్టినంత ఫలితం అయితే దక్కుతుందండి. నెలంతా నేను పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా నీస్ అయితే తినమండి. ఇంట్లో కూడా వండడం అయితే అస్సలుకే కుదరదండి. ఇంట్లో ఎవరు కూడా తినరు. ఇంకా నెలంతా ఇంకా నేను బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోవాలని 3:30కే లేస్తానండి. ఎప్పుడు 3:30కు లేస్తే కుదురుతుందండి. ఎందుకంటే మనము ఇంట్లో ఊడ్చుకోవడము, తూడ్చుకోవడము, గడపను ఇంకా బుట్లతోటి పుదించుకోవడము, అదేవిధంగా దీపారాధన చేసుకోవడం, గుడికి వెళ్ళడం ఉంటుంది కాబట్టి 1 గంట ముందు లేస్తే, మామూలుగా 4:30కు లేసేవాళ్ళు 3:30కు లేస్తే 1 గంట టైంలో అయితే మనం ఊడ్చుకోవడము, తూడ్చుకోవడము, క్లీనింగ్ చేసుకోవడము, స్నానం చేసుకోవడానికి 1 గంట టైం అయితే ఈజీగా పడుతుందండి. నాకైతే పడుతుంది. మరి ఎంత తొందరగా చేసినా కూడా 1 గంట టైం అయితే పడుతుందండి మొత్తం. ఎందుకంటే ఊడ్చుకోడు తూడ్చుకోవాలి కదండి. నేను అదే విధంగా చేసుకున్నాను. ఇంకా స్నానం చేసుకొని గడపకైతే పసుపు రాస్తున్నానండి. గడపను అంటే రోజు రాసుకునే వాళ్ళైతే నీళ్ళు ఎక్కువ పోసి కడగకండి. ఎందుకంటే చెక్కది కదండి గడప, తొందరగా ఖరాబ్ అవుతుంది కాబట్టి. పొడి క్లాత్ తోటి ఒకసారి తూడ్చుకొని కొంచెం వాటర్లో పొడి క్లాత్ను ముంచి కొంచెం తూడ్చుకుంటే సరిపోతుందండి. నీట్గా కుంకుమ, పసుపు, అదేవిధంగా బియ్యం పిండి పోయే విధంగా రాసుకుంటే సరిపోతుందండి. 1 గిన్నెలో కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గడపకు మొత్తము నిండుగా ఈ విధంగా రాసుకుంటే చాలా మంచిదండి. గడపకు బొట్లు పెట్టుకుంటే బయట గడప మంచిగా పసుపు కుంకుమలతోటి రాసుకుంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి వస్తుందండి. ఎందుకంటే డోర్ నుండే మనకు ఇంట్లోకి రావాలి కదండి. కాబట్టి ఈ విధంగా బియ్యం పిండితోటి, కుంకుమతోటి ఇట్లా మొత్తము గడపను రాసుకొని ముందట రెడ్ కలర్ తోటి మొత్తం వేసుకొని బియ్యం పిండితోటి ముగ్గు వేసుకున్నానండి. ఇంకా పైనకి వచ్చేసరికి ఈ విధంగా ముందు రోజు మధ్యాహ్నం మొత్తం కడిగి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఉదయం టైంలో కుదరదు కాబట్టి. ఇంకా నేను చెట్లకు నీళ్ళు పోసిన తర్వాత మొత్తము క్లీన్ చేసుకొని పైన బొట్లు కూడా ఈ విధంగానే పెట్టేసుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి. ప్రతిరోజు నేను ఈ విధంగానే చేసుకుంటాను. ఇంకా దీపాలు మొత్తము ముందు రోజే నాకు 2-3 సెట్లు ఉన్నాయండి. ఎందుకంటే ఉదయం టైంలో హడావిడి లేకుండా ఒకటి దీపం పెట్టుకొనికుంటే ఇంకొకటి కడిగేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఉదయం టైంలో మనం బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోవాలనుకుంటే వాటిని తీసి శుభ్రం చేసుకోవాలంటే కొంచెం 1-20 నిమిషాలైనా టైం పడుతుంది కాబట్టి 2-3 సెట్లు ఉంటే ఒకటి తీసిన తర్వాత ఇంకోటైనా మనం దీపారాధన చేసుకోవడానికైతే వీలుంటుందండి. ముందు రోజు అయితే మొత్తము శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇంకా దేవుని రూమ్లోకి వెళ్ళేసి ఇంకా మొత్తము నిండుగా పూలతోటి అలంకరణ అయితే చేశానండి. నాకు పూలతోటి అలంకరణ చేయాలని చాలా ఇష్టం అండి. నేను ఇంతకుముందుకు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పానండి. నాకు ఈ విధంగానే పూలతోటి అలంకరణ చేస్తే నాకు మనసుకు చాలా ప్రశాంత అనిపిస్తుందండి. ఇంకా ప్రమిదలకు కుంకుమ, గంధం బొట్లు పెట్టేసుకొని ఇంకా ఒత్తులు 2-2 ఒత్తులు 1 ఒత్తిగా చేసి అయితే వేసుకొని నువ్వులతో నువ్వుల ఆయిల్, నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. ఆవు నెయ్యితోటి కూడా చేసుకుంటే చాలా మంచిదండి. వీలైన వాళ్ళు మధ్యలో దీపం ఉంటుంది కదండి అమ్మవారికి పెట్టే దీపము, ఆవు నెయ్యితోటి పెట్టుకొని మిగతా 2 దీపాలు నువ్వుల నూనెతోటి పెట్టుకున్నా చాలా మంచిదండి. ఇట్లా గౌరమ్మని చేసేసుకొని ఇంకా 2 తమలపాకులు ఈ విధంగా చేసుకొని 1 ప్లేట్లో పెట్టుకొని ఇంకా పూలతోటి అలంకరణ చేసుకొని పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు వేసుకోవాలండి. ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాలకు అదే విధంగా చేసుకుంటాను. ముందుగా నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదండి కలుషం కూడా పెట్టుకుంటాను. ప్రతిరోజు పెట్టుకుంటానండి. ఇంకా కొబ్బరికాయ పెట్టుకోకుండా ఈ విధంగా రాగి చెంబులో నీళ్ళు పోసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, ఇంకా జవాది పౌడరు ఈ విధంగా అన్నీ వేసుకొని పువ్వు వేసుకొని కింద ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకొని పెట్టుకుంటానండి. ప్రతిరోజు ఈ నీళ్లు తీసి మళ్ళీ నేను తులసి చెట్టుకు కానీ మిగతా చెట్లకు కానీ పోసుకొని మళ్ళీ అది తెల్లారి కూడా మళ్ళీ కలుషం పెట్టుకుంటానండి. ఇంకా దీపారాధన చేసుకొని అగరబత్తులు వెలిగించుకొని ఇంకా పూజ మొత్తం అయితే గుడికైతే వెళ్తున్నాము. చెట్టు పైన పారిజాతం చెట్టు అండి, చూస్తున్నారు కదా పైన అన్ని పూలు చాలా ఉన్నాయి. ఇవి శంకరునికి చాలా ఇష్టము. ఇంకా కొన్ని అయితే తీసుకున్నాము గుడికైతే, శివాలయం టెంపుల్కి. విజయ ఎన్ని గంటలకు లేచావు?
3:30 లేసింది విజయ. నేను అలారం పెట్టుకున్నా, నేను కూడా 3:40 పెట్టుకున్నా. విజయ ఇంకా 10 నిమిషాల ముందు విజయ ఫోన్ చేసింది, తను లేచి ఇంకా ఇల్లు ఊడుస్తుంటే నాకు ఫోన్ చేసింది. నేను కూడా లేచి ఇంకా అన్ని విజయ ఇక్కడ చూస్తున్నారు కదండి, అందరు ఇంకా లేచి కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, ముగ్గులందరూ వేసుకున్నారు. ఇక వెళ్తున్నాము శివాలయం టెంపుల్కి. అయితే ఇంకా అదే బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది అంటారు కాబట్టి ఇంకా కార్తీక మాసం మొత్తము ఈ విధంగానే పూజ చేస్తాము. ఇంకా రోడ్ అంతా ఈ విధంగా అవుతుంది. విజయ ఫాస్ట్గా నడుస్తుంది, ఎందుకంటే మళ్ళీ పిల్లలు కాలేజీకి వెళ్తారు కదా అందుకని. ఇంకా సో ఇక నడుస్తుంది. అభిషేకానికి అయితే రోడ్ మీద అయితే ఇవ్వలేదండి, మేమే ఉన్నాము. 5 గంటలకి వెళ్తున్నాం. షాప్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి. ఇంకా పూజ దగ్గరనే, గుడి దగ్గరనే అన్నీ అయితే తీసుకొని వెళ్ళిపోదాము. విజయ హాయ్ చెప్పు. చాలా రోజులు అవుతుందండి మా విజయ కనబడక కదా. సో ఇక గుడికి వెళ్ళినాక తీస్తామండి. ఫాస్ట్గా నడుచుకుంటే వెళ్ళాలి కదా, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర అభిషేకం అది ఇది చేయించుకునేసరికి టైం పడుతుంది కాబట్టి 1 అవర్ అయితే పడుతుంది. అసలు బండి తీసుకొని వెళ్దాం అనుకున్నాము, మర్చిపోయాము. నడుచుకుంటే వెళ్తున్నాం. బండి తీసుకొస్తానండి. బండి మీద వెళ్దాం అనుకున్నామండి నిన్న నైట్. మళ్ళీ ఇంకా హడావిడిలో అదే ఇంకా ఇవన్నీ పనులు చేసుకోవాలనే టెన్షన్ మీద ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము కదా. ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అంతేలే. రోజు బండి మీద వెళ్తున్నాం కదా, దేవుని గుడికి నడుచుకుంటూ వెళ్దాం కదా విజయ. సో బాయ్ అండి, మరి బాయ్. గుడికి వెళ్ళాక చేస్తాం. దాదాపుగా 6:20 అవుతుంది. ఇంకా అభిషేకం చేపించేసుకొని ఇంకా దీపం పెట్టేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంకా పిల్లలకి వంట చేయాలి కదా, 7 గంటలకు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకొక 40 నిమిషాలలో టకాటకా వెళ్ళేసి వంట చేసేసి వాళ్ళని పంపించేస్తే ఇంకా మధ్యాహ్నం టైంలో ఫ్రీగా మళ్ళీ సాయంత్రం మళ్ళీ పూజలు ఊడ్చుకోవడం తుడుచుకోవడం మళ్ళీ అదే పని ఉంటుంది. సో ఇంటికైతే వెళ్తున్నాము, బాయ్.